వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ విజిత. చాలామందిలో చెస్ట్ పెయిన్ రాగానే గుండె నొప్పి వస్తుందేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. నిజంగా హార్ట్ అటాక్కి, గ్యాస్ నొప్పికి రకరకాల పెయిన్స్ ఉంటాయి. ఇది హార్ట్ పెయినా లేకపోతే నార్మల్ పెయినా, ఇలాంటి సందేహాలు కూడా చాలామందిలో ఉంటాయి. చిన్న పెయిన్ వచ్చిందనగానే అమ్మో నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో, ముందుగా ఇది సింప్టమ్ ఏమో అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు ఈ మధ్యకాలంలో వింటున్నాం మనం తీసుకునే కొన్ని రకాల ఫుడ్స్ వల్ల అయితే ఏంటి, ఆయిల్స్ వల్ల అయితే ఏంటి, బాడీకి సరైన వ్యాయామం లేకపోతే ఏంటి, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. నిజంగా ఎటువంటి ఫుడ్ తీసుకుంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, నిజంగా ఎటువంటి వ్యాయామం మన బాడీకి అవసరం ఉంటుంది, వీటన్నిటి వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, ఇప్పుడు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ కావ్య అన్నపు రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఇప్పుడు మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. టాపిక్లోకి వెళ్ళే ముందుగా మీ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాము. ఓకే అండి. గురవారెడ్డి సార్ అనగానే చాలా ఫేమస్ డాక్టర్, మోస్ట్ ఫేమస్ డాక్టర్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ఆయన కూతురుగా మీ ఫీలింగ్ ఏంటి మేడం? అంటే చాలా గర్వపడతాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము ఆయన ఎంత కష్టపడ్డారు, ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారు ఆయన అని. అండ్ నాన్నకి ఏంటంటే సింపుల్ది, చాలా సింపుల్ ఫిలాసఫీ, జనానికి మంచి చేయాలి అంతే. నేను ఇన్ని హాస్పిటల్స్ పెట్టాలి, నేను ఇంత సంపాదించాలి, అందరికంటే నేనే ముందు ఉండాలి అని ఎప్పుడూ లేదు. నాన్నది చాలా క్లీన్ అండ్ సింపుల్ హార్ట్. సో ఆ థాట్తో ఆయన ముందుకెళ్లారు. నేను ప్రజలకి సేవ చేయాలి అండ్ మెడిసిన్ డాక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో నాన్నకి చిన్నప్పటి నుంచి ఆ తపన. సో 3 అటెంప్ట్స్ తర్వాత తనకి ఎంసెట్ లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సో అలా కష్టపడుతూ మధ్యలో ఇంగ్లాండ్కి వెళ్ళారు. నేను అక్కడే పుట్టాను. సో అమ్మ నాన్న ఇంగ్లాండ్కి వెళ్ళారు. అక్కడ సూపర్ అంటే స్పెషలైజేషన్ చేసి ఫర్దర్ కోర్సెస్ చేసి తర్వాత ఇక్కడ వచ్చారు. హైదరాబాద్లో ముందు అపోలో హాస్పిటల్లో చేసేవాళ్ళు, తర్వాత ఇలా కిమ్స్ అండ్ దెన్ సన్షైన్ ఇలా పెట్టారు. ఓకే ఓకే. అదే నేను అన్నాను కదా, ఇట్ వాజ్ నెవర్ నేను ఇంత ఇన్ని హాస్పిటల్స్ పెట్టాలి, ఇంత రెవెన్యూ జనరేట్ చేయాలని ఎప్పుడు లేదు. జస్ట్ నా ఆర్థోపెడిక్స్లో నేను నా పేషెంట్స్కి నేను మంచి చేయాలి అదే ఉండేది. ఓకే. సో కానీ తనకి ఏంటంటే తను మాట్లాడే విధానం అండ్ తన ఎంత పర్సనల్ టచ్ ఇస్తారు అన్నిట్లో మీరు చూస్తుంటారు ఇంటర్వ్యూస్లో. సో దాంతో చాలా అంటే గుడ్ విల్ చాలా సంపాదించారు. ఆ గుడ్ విల్ తో అంటే మేము అనుకునేది ఇదేంటంటే ఆ గుడ్ విల్ తో తనకి ఈ స్థాయికి వచ్చారు. పర్సనల్ గా మేము లాస్ట్ టైం సార్ తో ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము మా కళ్ళారా చూసాం మేడం. నిజంగా అంటే ఎదుటి వారికి హెల్ప్ చేయాలి, ఒకరు ఇబ్బంది పడుతున్నారు అంటే సార్ అసలు చూడలేరు అని చెప్పి. ఒక సిచ్యువేషన్ ఏం జరిగింది అంటే యాక్చువల్ గా ఇట్లా సేమ్ అపోజిట్ లో కూర్చొని సార్ నేను మాట్లాడుకుంటున్నాము సార్, సీసీ ఫుటేజ్ లో చూసి బయట ఎవరో నడవలేకుండా ఉన్న వాళ్ళకి ఎందుకు మీరు వీల్ చైర్ ఇవ్వలేదు అని చెప్పి షూట్ మధ్యలో ఆపేసి మాట్లాడారు. అలానే చేస్తారు. ఇప్పుడు ఒక సపోజ్ ఒక 30 పేషెంట్స్ ఉన్నారు రౌండ్స్లో నడుస్తుంటారు కంగారులో ఆయనకి. రౌండ్స్ 120 ఓపీ తర్వాత సర్చ్ అవన్నీ ఉంటాయి. సో చాలా ఫాస్ట్ పేస్ లో ఉంటాయి అన్నమాట రౌండ్స్, వెరీ డిఫికల్ట్ టు కీప్ అప్. ఆ పరిస్థితుల్లో కూడా కారిడోర్ లో మీరు అన్నట్టు పేషెంట్ అటెండర్ కూడా ఒకవేళ తనే సంచులు పట్టుకొని నడుస్తున్నారంటే ఆపుతారు, అందరిని ఆపేస్తుంది. ఆపి ముందు నానే తీసుకుంటారు, నాన్న తీసుకొని తర్వాత ఎవరినైనా ఆయమ్మ వార్డ్ బాయ్ ని పిలిచి వాళ్ళ చేతికి అందిస్తారు. అదే ఈ గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే, నాట్ ఓన్లీ పేషెంట్స్ కోసమని కాదు, ఎవరి కోసమైనా, ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, నార్మల్ కామన్ మ్యాన్ అయినా, హీల్ గో అవుట్ ఆఫ్ హిస్ వే టు హెల్ప్ దెమ్. అంటే నాకు అప్పుడప్పుడు అబ్బా వెళ్ళాలా చేయాలా అనిపించవచ్చు నాన్నకి అండ్ అన్నకి కూడా. అన్న ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ నాన్న, మై బ్రదర్ డాక్టర్ ఆదర్శ్, హీస్ ఆల్సో ఆర్థోపెడిక్ సర్జన్. వాళ్ళిద్దరు ఒకటే. అంటే ఇప్పుడు ఎవరిదో పెళ్లి ఉంది, 2 అవర్స్ దూరం, ఫుల్ డే నైట్ 9 అయింది అనుకో, అయినా గానీ వెళ్ళి కనపడేసి వచ్చేస్తారు. చాలా తక్కువ మంది ఉంటారు అంటే టేక్స్ అంటే వాళ్ళకి ఏం అనిపించదు, ఇప్పుడు ఇది చేస్తున్నాను నేను ఇది చెప్పుకోవాలి అందరికీ కూడా ఉండదు. వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి చేయాలని ఉంటుంది, వాళ్ళు చేస్తారు. మేడం మీ విషయానికి వస్తే సార్ ని చిన్నప్పటి నుంచి మీరు పుట్టిన అంతకు ముందు నుంచే సార్ డాక్టర్, సార్ ని చూసాక మీకు డాక్టర్ అవ్వాలనే థాట్ వచ్చిందా లేదంటే ఇద్దరు అమ్మ నాన్న చూస్తే నేను అన్న అనుకున్నాము మేము కూడా ఇలా డాక్టర్ అయ్యి అందరికి ఇలా సేవ చేయాలి. నేను అంటే స్పెసిఫిక్ గా ఒకటి గుర్తుంది, నానా ఓపీడీలో ఇలానే మోడల్స్ పెట్టుకుని ఉన్నారు, స్పైన్ మోడల్ ఉండింది అప్పుడు. సో పేషెంట్ కి ఇలా డిస్క్ ప్రోలాప్స్ గురించి చెప్తూ ఉన్నారు అండ్ ఇలా ఉంటది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారు, అది తగ్గిందని
అది చాలా చూసేవా మనం, పేషెంట్స్ కి నొప్పి తగ్గాక తిరిగి వస్తారు కదా, అండ్ అంటే వాళ్ళకి ఉన్న గ్రాటిట్యూడ్ అప్పుడు. అవునవును, అది చూసి నాకు చాలా అంటే ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా ఇలా ప్రజలకి ఇలా సేవ చేయొచ్చు, వాళ్ళకి నొప్పి ఏదో ఒకటి తగ్గించి వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో వి గెట్ వన్ స్మాల్ ప్లేస్ ఇన్ దర్ లైఫ్ దెన్, అండ్ వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ అండ్ దే గెట్ గ్రాటిట్యూడ్ కదా. అది చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. బట్ అమ్మ నాన్న ఇద్దరికి మాకు ఇండియాలో డాక్టర్స్ అవ్వకండి, ఇక్కడ చాలా కష్టం ఉంటది, అసలే డాక్టర్స్ అవ్వకండి చాలా ప్రెషర్ ఉంటది అన్నారు. కానీ మేము వినలేదు. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ త్రూ ది సేమ్ థింగ్. నా పెద్ద కొడుకు నేను డాక్టర్ అవుతా అంటున్నాడు, నేను వద్దు వద్దు అంటున్నాడు. సైకిల్ అంటే అంటే ఇట్స్ లాంగ్ జర్నీ. ఆఫ్ కోర్స్ చేసేటప్పుడు మనకి నచ్చుతుంది, బట్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ టేక్స్ స్టడింగ్ కానీ ద ప్రెషర్స్ ప్రెషర్ అవన్నీ ఉంటాయి కదా, ఏ ప్రొఫెషన్ లానే ఉంటాయి, మనదాని కాదు. బట్ మాకు అనిపిస్తుంది పిల్లలకి అవసరమా అనిపిస్తుంది, అమ్మ నాన్నకి కూడా అనిపించింది, కానీ మేము వినలేదు. మేము కూడా డాక్టర్స్ అయ్యాము ఇద్దరం. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి తపన ఉంది అంటే ఆటోమేటిక్ గా సక్సెస్ అవ్వగలరు. అంటే అన్లెస్ ఇంట్రెస్ట్ లేకపోతే చాలా కష్టం ఈ ఫీల్డ్. ఇంతవరకు అంటే నేను ఐఎమ్ 32 నౌ, మొన్న 30 ఇయర్స్ కి లాస్ట్ ఎగ్జామ్ ఇచ్చాను. మాకు మా కొడుకు ఫ్రెండ్స్ కూడా అడిగారు, ఆంటీ అభిబి ఎగ్జామ్ దేరోక్యా అని అడుగుతున్నారు చిన్నపిల్లలు. సో అదైతే ఇట్స్ లాంగ్ జర్నీ. అవునవును, బట్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ నథింగ్ లైక్ ఓకే. డాక్టర్ అంటేనే పుస్తకాల పురుగుల, ఎప్పుడు పుస్తకాలు అంటుకొని ఉండాలని చెప్తూ అది ఉంటది. అండ్ అఫ్ కోర్స్ అది కాకుండా అమ్మ నాన్న మాకేం నేర్పించారంటే హ్యూమన్ టచ్, అది పుస్తకాల్లో ఉండదు. సో అది మేము చూసే నేర్చుకున్నాము, పర్సనల్ టచ్, ఎంపతి. ఓకే, అది అది లేకపోతే కూడా కష్టం టు బి ఎ గుడ్ డాక్టర్. ఓకే ఓకే, బికాస్ పేషెంట్ అంటే వాళ్ళకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఇన్ని చెప్పాలనిపిస్తుంది. అవును, మనం వద్దు లేదు డైరెక్ట్ గా ఇది చేయంటే కష్టం. మనం ఫస్ట్ వాళ్ళది వినాలి, బాధ ఏంటి అనేది విని తర్వాత మెడికల్ ఆస్పెక్ట్స్ కి రావచ్చు. నిజంగానే మమ్మీ చెప్పింది, డాక్టర్ పేషెంట్ అనే ఒక అది కాకుండా వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఆ బాండింగ్ ర్యాప్ కొంచెం ఎక్స్టెండ్ అయితే అది ఆ ఫీల్ వేరు ఉంటది పేషెంట్. ఈ ఎన్వైరన్మెంట్ ముందే హాస్పిటల్ ఎంటర్ అయిన వెంటనే చాలా మందికి బీపీ వెంటనే షూట్ అప్ అవుతుంది. వైట్ కోట్ హైపర్ టెన్షన్ యాక్చువల్లీ మెడికల్ టర్మినాలజీ, వైట్ కోట్ హైపర్ టెన్షన్. అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు బీపీ ఇస్ ఆఫ్ ద చార్ట్స్, కానీ ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ గా ఉంటుంది. సో ఆ ఎన్వైరన్మెంట్ లో కూడా వాళ్ళని కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేటట్టు చేసి వాళ్ళతో కాసేపు మాట్లాడి తర్వాత మెడికల్ దాంట్లోకి వెళ్తే వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ వి హావ్ లెర్న్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. అవునవును, నిజంగా చాలా గ్రేట్ మామ్, మీకు అలాంటి పేరెంట్స్ ఉన్నందుకు. మామ్, మీ మ్యారేజ్ విషయానికి వస్తే మీది లవ్ మ్యారేజ్ అని విన్నాము, మీ లవ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? సో యాక్చువల్లీ తాను కుషల్ ఇస్ మై హస్బెండ్, అన్నకి వెరీ గుడ్ ఫ్రెండ్ కాలేజ్ లో. ఓకే ఓకే. సో నాన్న ఫేవరెట్ డైలాగ్ అది, ఇంటికి మా కొడుకు కోసం వస్తున్నాడు అనుకున్నాను, చూస్తే మా కూతురు కోసం. అన్న నాన్నకి ఆ డైలాగ్ చెప్పుకొని ఇష్టము, బట్ అలా కాదు. అన్న తను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎంబీబీఎస్ లో, సో అలా కలిసాము. బట్ ఆఫ్టర్ ఎంబీబీఎస్, ఆఫ్టర్ దేర్ ఎంబీబీఎస్, అన్న నాకు 4 ఇయర్స్ సీనియర్. సో వాళ్ళ ఎంబీబీఎస్ అయ్యాక నేను ఎంబీబీఎస్ కి మణిపాల్ కి వెళ్ళాను కర్ణాటకలో. సో అక్కడికి వెళ్ళాక రీకనెక్ట్ అయ్యాము. అక్కడ రీకనెక్ట్ అయ్యి ఓకే ఫైన్ ఐ థింక్, అంటే సిమిలర్ ఐడియాలజీస్ ఉన్నాయి కదా, వై డోంట్ వి మీట్ ఈచ్ అదర్ అని అక్కడ నుంచి దెన్ వి టుక్ ఇట్ ఫార్వర్డ్. అమ్మ నాన్నకి ఎలాగో ముందు నుంచి తెలుసు, అన్నకి అన్న మా వెరీ సిమిలర్ ఐడియాలజీస్, ప్రిన్సిపల్స్ ఆర్ సిమిలర్. ఓకే, సో అమ్మ నాన్న న్యూ హిమ్ ఆల్రెడీ అండ్ దే వర్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్. ఓకే, అంటే మీరు ఆల్రెడీ ఇష్టపడుతున్నారని తెలుసా పేరెంట్స్? ఇష్టపడిన వెంటనే చెప్పాము. అన్నకి అన్న ముందేవో ఇదేంటి సినిమా ఇట్లా మూవీలా అవుతుంది నా లైఫ్ అని, నా బెస్ట్ ఫ్రెండ్ నా చెల్లి అని అంటే వెంటనే అదో ఒక రియాక్షన్ ఉండింది. బట్ తర్వాత అమ్మ నాన్న వారు హ్యాపీ, నాన్న కొంచెం ఇలా, నాన్న మనసులో ఏవో అనుకున్నారు నేను ఇక్కడ యుఎస్ కి పంపిస్తాను ఇలా పెళ్లి చేపిస్తా అని. సో అప్పుడు సడన్ గా అలా షాక్ లాగా అనిపించింది, కానీ ఎవెన్చువల్లీ హీ వాస్ ఆల్సో ఫైన్. అంటే జనరల్ గా మూవీస్ లో ఇట్లా లవ్ గురించి చెప్పగానే పేరెంట్స్ రియాక్షన్, అంటే అమ్మ నాన్నది కూడా లవ్ మ్యారేజ్ కదా, సో వాళ్ళది చాలా కలర్ఫుల్ లవ్ స్టోరీ. సో అది కూడా మేము ఇన్స్పైర్ అయ్యామని ఆ యాంగిల్ లో చెప్పాను ఇంట్లో. అలాంటిది ఏం లేదు, అన్నది కూడా లవ్ మ్యారేజ్, సో దే ఆర్ ఓపెన్ దట్ వే, దే ఆర్ వెరీ ఓపెన్. ఓకే ఓకే. మేడం, మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక మూవీలో నటించారు, ఎందుకని మళ్ళీ కంటిన్యూ చేయలేదు? సో అదేంటంటే మా పెద్దనాన్న గుణం గంగరాజు మాకు పెద్దనాన్న అవుతారు, అమ్మ అక్క వాళ్ళ హస్బెండ్. సో మేము అప్పుడు ఇంగ్లాండ్ లో ఉన్నాము, ఐ వాజ్ 3 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు. ఓకే, సో అప్పుడు హోమ్ వీడియోస్ పంపిస్తూ ఉండేవాళ్ళు అమ్మ నాన్న. అది చూసి పెద్దనాన్నకి మనసులో ఆల్రెడీ ఈ సినిమా ఉంది, దానికి చైల్డ్ అంటే ఇద్దరు ప్రొటాగనిస్ట్ చిల్డ్రన్ గా ఉండాలి అని వెతుకుతూ ఉన్నారు యాక్చువల్లీ. సో ఈ హోమ్ వీడియోస్ చూసాక అనుకున్నారు షీల్ బి పర్ఫెక్ట్ అని.
సో అప్పుడు ఇంగ్లాండ్ కి వచ్చాం, ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చాం పెద్దమ్మ పెద్దనాన్నతో నేను అన్న వచ్చాము. షూటింగ్ మేబీ ఒక 6 నెలలు అలా అయింది, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాం మేము. సో ఆఫర్స్ వచ్చాయో లేదో నాకు తెలియదు, మేము ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయాము. సో నా రొటీన్ స్కూల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఎవెన్చువల్లీ బికేమ్ అ డాక్టర్. సో జస్ట్ షూటింగ్ కొరకు వచ్చేసి వెళ్ళిపోయాము. నా మనసులో ఎప్పుడు లేదు ఇలా నేను మూవీ అంటే మళ్ళీ అనిపించలేదా మీకు ఎప్పుడు యాక్ట్ చేయాలని కానీ మళ్ళీ ఆ ఫీల్డ్ లోకి రావాలని కానీ? అసలు నాకు అంటే అది గుర్తు కూడా లేదు అంత, బికాస్ ఐ వాజ్ ఓన్లీ 3. సో ఇప్పుడు కూడా నాకు వెరీ ఫ్యూ థింగ్స్ ఓన్లీ ఐ రిమెంబర్ ఫ్రమ్ దాట్. మేడం, మీరు ఇందాక మా పెద్ద బాబు అన్నారు, మీ కిడ్స్ విషయానికి వస్తే ఎంత మంది పిల్లలు? 2 సన్స్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒకడు ఇప్పుడు హిల్ బి 6 సంవత్సరాలు ఆల్మోస్ట్ నిండుతాయి. ఓకే, చిన్నోడు హిల్ బి 3 ఇయర్స్ ఓల్డ్. సో అండ్ అన్న ఇద్దరు పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు. సో మాకు టైం పాస్ అంతా ఈ నలుగురితో. మేడం, డాక్టర్స్ అంటేనే బిజీ షెడ్యూల్ ఉంటుంది, సడన్ గా రావాల్సి వస్తుంది, వెళ్లాల్సి వస్తుంది, షెడ్యూల్ అంతా చాలా టైట్ గా ఉంటుంది పిల్లలకి టైం ఇవ్వడానికి. అదే, సో నా బిగ్గెస్ట్ సపోర్ట్ పిల్లల విషయంలో వచ్చి మా అత్తమ్మ. బికాస్ మా అమ్మ కూడా వర్కింగ్, స్టిల్ వర్కింగ్ గైనకాలజిస్ట్ కదా. సో మా అత్తమ్మ వితౌట్ హర్ నేను ఇంత కార్డియాలజీ అయితే అసలే చదువుకునేదాన్ని కాదు. బికాస్ ఎగ్జామ్స్ అండ్ నైట్ డ్యూటీస్, రెసిడెన్సీ టైంలో ఇంకా ఎక్కువ నైట్ డ్యూటీస్ 9-10 పర్ మంత్ ఉండేవి కదా. సో అప్పుడు మా అత్తమ్మ చూసుకుని, అండ్ ఆఫ్ కోర్స్ మై హస్బెండ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్. అంటే తను చాలా, నేను చాలా మంది చూస్తాను ఫాదర్స్ అంత ఇన్వాల్వ్ అయి ఉండరు, బట్ తను చాలా ఇన్వాల్వ్ అవుతారు. నాకు నైట్ డ్యూటీ ఉందంటే తను కొంచెం ఎర్లీగా ఫినిష్ చేసుకుని పిల్లలతో ఉంటారు. సో మా అత్తమ్మ అండ్ అమ్మ, ఆఫ్ కోర్స్ వీకెండ్స్ వస్తే అమ్మ అండ్ హస్బెండ్, వాళ్ళ సపోర్ట్ తోనే నేను ఇంత చేయగలిగాను. అండ్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు, స్కూల్ కి వెళ్తున్నారు, సో కొద్దిగా ఆటో పైలట్ లో ఉంది ఆ విషయంలో. అండ్ సాయంత్రం ఐ ట్రై మై బెస్ట్ టు, అంటే వాళ్ళ ఓర్లీ వెళ్ళి ఇంకా వాళ్ళతోనే స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళతోనే. నాన్నగారు కూడా ఎంత బిజీ ఉన్నా టైం కి, ఏ టైం ఫ్యామిలీకి ఇవ్వాలో ఆ టైం ఇచ్చేస్తారు. ఫ్యామిలీ టైం కు అలవాటు పడిపోయింది. అంతే, అదే ఇద్దరిని చూసి మాకు అదే అలవాటు అయిపోయింది. నాన్న whatever it is, family time he will take. Now ippudu grand kids ki time unna Saturday leave teeskoni mari amma nana pillalni bayitiki teeskelli archinchi aadinchi anni chesa. థ్యాంక్ యూ మేడం, మీ పర్సనల్ విషయాలన్నీ కూడా మాతో చాలా చక్కగా షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాం. మేడం, హార్ట్ హెల్దీగా ఉంది, ఉండాలి అని అంటే ఎల్డిఎల్ హెచ్డిఎల్ లెవెల్ అనేది ఎంత ఉంటే కరెక్ట్ గా ఉన్నట్టు? సో అంటే ఇప్పుడు స్టడీస్ అన్ని మోస్ట్లీ ఎల్డిఎల్ మీద ఫోకస్ అవుతాయి. ఆఫ్కోర్స్ నాన్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా ఇంపార్టెంట్, కానీ ఎల్డిఎల్ మనది లెస్ దాన్ 100 ఉంటే మంచిది. ప్రీవియస్ హిస్టరీ ఉంది, డయాబెటీస్ ఉంది, ఒబేసిటీ ఉంది, కార్డియాక్ హిస్టరీ ఉంది, ముందు స్టెంట్ అయింది కానీ బైపాస్ సర్జరీ అయింది అంటే ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్, లెస్ దాన్ 55 వీలైతే, ఇఫ్ నాట్ అట్లీస్ట్ లెస్ దాన్ 70. చాలా మందిలో ఈ మధ్య కాలంలో చూసుకుంటే చిన్నపిల్లలు అయితే ఏంటి, పెద్దవాళ్ళు అయితే ఏంటి, ప్రతి ఒక్కరిలో డయాబెటిక్ అనేది చూస్తున్నాం. బీపీ, డయాబెటిక్, లో బీపీ అయితే ఏంటి, హై, వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు డెఫినెట్లీ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మచ్ హైయర్ రిస్క్ ఆఫ్, అంటే 2-3 times ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హార్ట్ డిసీజ్. ఓకే, అండ్ ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్. సో వాళ్ళకి స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండడం చాలా ముఖ్యం. 3 నెలలకు ఒకసారి HbA1c టెస్ట్ చేయించుకోవడము, ఫాస్టింగ్ అండ్ పోస్ట్ రన్ షుగర్స్ చేయించుకొని మన టార్గెట్ లెస్ దాన్ 7% పెట్టుకుంటే, డయాబెటిక్ పేషెంట్ లో పెట్టుకుంటే మంచిది. అండ్ ఎక్సర్సైజ్, డయాబెటీస్ కి కూడా ఏదైతే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతారో కార్డియాక్ డిజీజ్ ప్రివెంట్ చేయడానికి కూడా అవి పనికొస్తాయి. ఓకే మేడం, హార్ట్ అటాక్ రావడానికి ముందు ఏమైనా సింప్టమ్స్ తెలిసే ఛాన్స్ ఉంటుందా? ఉంటాయి, అంటే కొందరికి ఉండకపోవచ్చు, కానీ మెయిన్ క్లాసికల్ సింప్టమ్స్ ఏమైతే అంటామంటే ఛాతీలో బరువు. ఓకే, బరువు అన్నప్పుడు వెంటనే కార్డియాలజిస్ట్ ఆర్ హాస్పిటల్ కి వెళ్ళడం ముఖ్యం. ఛాతిలో బరువు లేదంటే ఇలా పిండేసినట్టు కొందరు ఇలా చూపిస్తారు, లెవిన్స్ అయినట్టు ఇలా పిండేస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఓకే, సో ఆ సింప్టమ్స్ అంటే టిపికల్ చెస్ట్ పెయిన్, బట్ ఈవెన్ మంట కూడా రావచ్చు. ఆ పెయిన్ అనేది వేరే వేరే రకాల్లో కూడా వస్తుంది. సో మంట అనొచ్చు, పిన్ పాయింట్ ఉన్నప్పుడు, ఒకటే దగ్గర పిన్ పాయింట్ ఉన్నప్పుడు అన్లైక్లీ దట్ ఇట్ ఇస్ కార్డియాక్, కార్డియాక్ అవ్వకపోవచ్చు, మసిల్ క్యాచ్ లాగా ఉండొచ్చు. కానీ బరువు, మంట, పిండేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నప్పుడు కార్డియాక్ పెయిన్ మోస్ట్ లైక్లీ గుండె నొప్పి అది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నడిచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, త్వరగా నడిచినప్పుడు పెరిగిందంటే మోస్ట్ లైక్లీ అది కార్డియాక్ పెయిన్, గుండె నొప్పి అంటే ఇంక్రీజ్ అవుతానే ఉంటది. అంటే మనకి ఎగ్జాషన్ అప్పుడు ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ అవుతుంది. అవునవును. కానీ హార్ట్ లో ఏమైనా బ్లాక్స్ ఉంటే దాని సప్లై సరిగా అందకపోవచ్చు, రక్తం అందకుండా ఉన్నప్పుడు అలా సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అంటాం. ఓకే ఓకే. సో అప్పుడు ఏంటంటే నొప్పి వస్తుంది. సో ఎగ్జాషనల్ పెయిన్ అండ్ రెస్ట్ తీసుకున్నాము, కూర్చున్నాక తగ్గిందంటే గుండె నొప్పి, మోస్ట్ లైక్లీ గుండె నొప్పి. ఇప్పుడు ఏంటంటే గుండె నొప్పి ఉందా, గుండె నొప్పి అని డౌట్ ఉన్నప్పుడు బెటర్ టు కమ్,
పర్వాలేదు గుండె నొప్పి కాదనుకున్నప్పుడు దట్ ఇస్ ద రిస్క్. అంటే కొందరు జస్ట్ గ్యాస్ పెయిన్ అనుకుంటారు. అవును, చాలా మందికి గ్యాస్ నొప్పికి గుండె నొప్పికి డిఫరెన్స్ అర్థం కాక ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ. సో అదే ఎగ్జాషన్ నడిచినప్పుడు పెరుగుతుందంటే మోస్ట్ లైక్లీ గుండె నొప్పి, కూర్చున్నప్పుడు తగ్గింది అనుకోండి ఇట్స్ మోస్ట్ లైక్లీ చెస్ట్ పెయిన్ అంటే కార్డియాక్ పెయిన్. అండ్ గ్యాస్ పెయిన్ అండ్ కార్డియాక్ పెయిన్ చాలా ఓవర్లాప్ అవుతాయి. కానీ గ్యాస్ ఏంటంటే మోస్ట్లీ మీల్ టైంలో అవుతుంది, మంటలాగా అనిపిస్తుంది, వాంత అయ్యే సెన్సేషన్ కూడా ఉంటుంది. ఎగ్జాషన్ కి దీనికి కనెక్షన్ ఉండదు, కూర్చున్నప్పుడు కూడా అనిపిస్తుంది అది. ఓకే, బట్ బెటర్ టు ఎర్ ఆన్ ద అంటే సేఫర్ సైడ్. మీకు డౌట్ ఉందంటే బెటర్ టు గెట్ ఇట్ చెక్. ఎందుకంటే చాలా మందికి గ్యాస్ట్రైటిస్ అనుకొని వదిలేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఎమర్జెన్సీకి వస్తారు. అవునవును. అండ్ ఎర్లీ మార్నింగ్స్ లో ఎక్కువ అవుతాయి హార్ట్ అటాక్స్. సో 3 AM 4 AM ఆ టైంలో ఏమైనా నొప్పితో లేస్తున్నారంటే బెటర్ టు గో టు ద హాస్పిటల్. ఓకే, ఎందుకని మేడం పర్టికులర్ ఆ టైంలోనే చాలా మంది హార్ట్ అటాక్ అంటే సింపథెటిక్ సిస్టమ్, మన బాడీలో ఏదైతే సింపథెటిక్ పారాసింపథెటిక్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ టైంలో యాక్టివ్ ఉంటుంది. ఓకే, సో హార్ట్ రేట్స్ అవన్నీ సడన్ గా పెరిగిన అంటే పీక్స్ లో ఉన్నప్పుడు ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ టైంలో హార్ట్ అటాక్స్ వస్తాయి అన్నమాట. సో దట్స్ జనరల్లీ 3-4 AM కు వస్తాయి. చాలా మంది అంటే హార్ట్ అటాక్ వచ్చింది సడన్ గా ఎక్స్పైర్ అయ్యారని చెప్పి వింటూ ఉంటాము. ముందు ఎటువంటి సింప్టమ్స్ ఉండవు, అసలు ఇంతకు ముందు నొప్పి వచ్చిన ఫీలింగ్ కూడా ఏముండదు, ఎందుకని అలాంటివి జరుగుతుంది? సరి, సడన్ కార్డియాక్ డెత్ అంటాము. నాట్ ఓన్లీ హార్ట్ బ్లాక్స్ వల్ల కాదు, హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీ లో కూడా అవుతుంది సడన్ గా. అంటే కొందరికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది, హార్ట్ రేట్ సడన్లీ 240 అలా వెళ్ళిపోయి అరెస్ట్ అయిపోతారు అనమాట, కార్డియక్ అరెస్ట్ అవుతుంది. లేదా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ కూడా అప్పటి వరకు సింప్టమ్స్ లేకుండా ఆర్ వాళ్ళకి తెలియకుండా సింప్టమ్స్ వచ్చినట్టు కూడా ఉంటాయి, సడన్ గా మ్యాసివ్ హార్ట్ అటాక్ తో చనిపోతారు. సడన్ కార్డియక్ డెత్ అంటే మ్యాసివ్ కండరం చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. చాలా మంది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ లో వారికి టిపికల్ చెస్ట్ పెయిన్ రాదు. వాళ్ళకి ఎలా వస్తుంది అంటే స్వెటింగ్ రావచ్చు, గిడినెస్ రావచ్చు, లేదంటే బ్రెత్లెస్నెస్ రావచ్చు. చాలా మంది జస్ట్ బ్రెత్లెస్నెస్ నడిస్తే ఆయాసంగా అనిపిస్తుంది, కూర్చున్నప్పుడు తగ్గుతుంది అంటారు. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్ లో పెయిన్ సెన్సర్ అనేది కొంచెం బ్లంట్ అవుతాయి. టిపికల్ పెయిన్ రాకుండా వారికి ఇలా ఆయాసం వస్తుంది అనుకోండి, వాళ్ళు లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేస్తారు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. నేను ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాను, నాకు ఆయాసం వస్తుంది అని వారు ఏం చేస్తారు, మెట్లు ఎక్కరు, మేబీ లిఫ్ట్ తీసుకుంటారు, ఆ మెట్లు ఎక్కకుండా వేరేది చేస్తారు. లేదంటే నేను మార్నింగ్ వాక్ మామూలుగా 1 hour చేసేదాన్ని, కానీ ఆయాసం వస్తుంది అని వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. దే జస్ట్ వాక్ ఫర్ 15 minutes, వాళ్ళు ఆ 1 hour చేస్తే వాళ్ళకి ఆయాసం వస్తుంది. సో అప్పుడే ఇవాల్యుయేషన్ కి వస్తే మంచిది. ఓకే, లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేసేసి దాన్ని కొంచెం అంటే బ్రష్ అవే చేసేస్తారు సింప్టమ్స్. మేడం కార్డియాక్ అరెస్ట్ అన్నారు కదా, హార్ట్ అటాక్ కి దీనికి డిఫరెన్స్ ఉందా, రెండు ఒకటేనా? అంటే కార్డియాక్ అరెస్ట్ లో ఒక కారణం వచ్చేసి హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే రక్తనాళంలో రక్తం గడ్డగట్టి రక్తనాళం సన్నగా బ్లాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అంటారు. దట్ కెన్ కాజ్ కార్డియాక్ అరెస్ట్. ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ వేరే వేరే కారణాలు ఉంటాయి. నేను చెప్పినట్టు మీ కండరం ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే కండక్షన్ సిస్టమ్ లో హార్ట్ రేట్ పైకి కిందికి అవ్వచ్చు, సడన్ గా తగ్గిపోవచ్చు హార్ట్ రేట్. కార్డియాక్ హార్ట్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు దాన్ని. సో కండక్షన్ సిస్టమ్ వల్ల కూడా సడన్ గా అవ్వచ్చు, కండరం ప్రాబ్లం వల్ల, వేరే వేరే కారణం వల్ల అరెస్ట్ అవుతుంది. సో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ సడన్ కార్డియాక్ డెత్. హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీ, సడన్ గా గుండె పంపింగ్ తగ్గిపోయి బ్రెయిన్ కి రక్తం సరిగ్గా అందదు. ఓకే ఓకే. మేడం చాలా మంది చెప్తున్నారు డాక్టర్స్ కొన్ని రకాల ప్రత్యేకమైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. నిజంగా అలా ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వస్తుందా? ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే మనం చాలా అన్హెల్దీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువ రోజు తీసుకుంటే, వారానికి 3-4 times 3-4 సార్లు తీసుకుంటే డెఫినెట్ గా కార్డియాక్ డిజీజ్ కి ప్రీడిస్పోజిషన్ అవుతుంది. ఓకే, అంటే మీరు రక్తనాళాల్లో లిపిడ్ అదంతా అక్యూములేట్ అయ్యి బ్లాక్స్ వస్తాయి, అథెరోస్క్లెరోసిస్ ఏదైతే అంటాం కదా. అవునవును. ఈ అన్హెల్దీ డైట్ లో అన్హెల్దీ డైట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవన్నీ కారణాలు. సో హెల్దీ డైట్ చాలా ముఖ్యం ఈ జనరేషన్ లో, మీ ఇంక్లూడెడ్. యెస్టర్డే మీ హ్యాడ్ పిజ్జా. మన డైట్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఇంకా ప్రిడిస్పీరియన్ చాలా మంది 20s 30s లో చూస్తున్నాము, చిన్న చిన్న ఏజ్ లోనే. ఇంకా మా పేరెంట్స్ జనరేషన్, మన పేరెంట్ జనరేషన్ వాళ్ళు దే వుడ్ వాక్ ఎవ్రీవేర్, దే వర్ ఫిట్, దే వర్ ఒబేసిటీ చాలా తక్కువ ఉండేది ఆ కాలంలో. ఇంత అంటే కూర్చొని ఫోన్ ఆర్ ఐప్యాడ్ ఎక్కడ చూస్తే అక్కడ మనం మూవీ చూసుకోవచ్చు, అంతే అంతే, నో నీడ్ టు వాక్ ఇన్ ద పార్క్. సో అదంతా తప్పు. అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఉండే అప్పట్లో. చిన్న పిల్లలు ఓకే ఇంకా దేర్ గోయింగ్ ఆన్, బట్ పెద్దవాళ్ళు మనం అస్సలే. అవునవును. దాని కంఫర్ట్ ఆఫ్ అవర్ హోమ్ అన్నిట్లో అలా ఉండిపోయాం, కానీ
అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 5 days ఇన్ అ వీక్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి, నాకన్నా మీకన్నా ఎవరికైనా. దట్స్ మినిమం వీ షుడ్ డూ, దానికంటే ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. ఓకే ఓకే మేడం. చాలా మంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, దాంతో పాటు ఆల్కహాల్ అనే నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్. సో రెడ్ మీట్ అంటే మటన్ ఎక్కువ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి, పెరిగినప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో మటన్ రెడ్ మీట్ కట్ డౌన్ చేయడం మంచిది. ఆల్కహాల్ అఫ్ కోర్స్ ఎంతవరకు కట్ డౌన్ చేస్తే మంచిది, బట్ స్టిల్ 1 to 2 glasses పర్ వీక్ ఇస్ ఓకే. ఓకే, అలానే ఒక పేషెంట్ మొన్న చెప్తున్నారు, నేను తగ్గించాను మేడం అంటే, ఎంత తగ్గించాను అంటే రోజుకి 2-3 తాగుతున్నాను ఫ్రమ్ 5 to 6 మేబీ. సో అలా అలాంటిది తగ్గించాలి, వారానికి 1-2 డజన్ మ్యాటర్. స్మోకింగ్ జీరో, smoking should be zero. Smoking is the worst risk factor for cardiac disease and so many other diseases. Hypertension ki, diabetes ki, chronic smokers ki kashtam tagginchadam, kaani em chesina adi tagginchali. I want to tell the camera on that actually. Smoking please tagginchandi, maaneyandi. It should be 0 cigarettes per day. Mee gunde kaapadalante వీళ్ళు నీతులు చెప్తున్నారు, అమ్మమ్మ అలా మాట్లాడుతుంది అనుకోవచ్చు మీరు, కానీ నా పేషెంట్స్ కి కూడా నేను పదే పదే చెప్తాను, స్మోకింగ్ ఇస్ అ హ్యూజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిజీజ్ అండ్ షుడ్ బి కట్ డౌన్ టు జీరో. వీలైతే 0 cigarettes పర్ డే. మొన్న ఇంకో పేషెంట్ అదే అప్పుడప్పుడు తాగుతాను మేడం అన్నారు. సరే, నెలకి ఎన్నిసార్లు తాగుతున్నారంటే రేరు, రోజుకి 2. సిమిలర్ థింగ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, స్మోకింగ్ ఇస్ అ వెరీ హ్యూజ్ రిస్క్. అంటే దీస్ ఆర్ ఇవేంటంటే మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మోడిఫైయబుల్ అండ్ మోడిఫైయబుల్ ఉంటాయి. నాన్ మోడిఫైయబుల్ అంటే జెనెటిక్ కాజెస్, ఏజ్, అవన్నీ మనం ఏం చేయలేము. అవునవును, మోడిఫైయబుల్ బి మనం మార్పు తీసుకుంటే వి కెన్ సేవ్ అవర్ హార్ట్స్ అండ్ సేవ్ అవర్ హెల్త్, ప్రొటెక్ట్ అవర్ హెల్త్. అండ్ ఇప్పటికే మన పర్యావరణాన్ని చాలా వరకు కలుషితం చేసేసాం, వాటి వల్ల వచ్చేవే మనము కాపాడలేము, అది మనం ఏం చేయలేము. సో మన మన కంట్రోల్ లో, మన చేతిలో ఉండగానే ఉన్నవి మనం చేయాలి. అంతే అంతే, కొద్దిలో కొంచెం వీటి నుంచి తప్పించుకునే తప్పించుకోవడం మంచిది. ఇప్పుడు సరే, మనం ఆల్రెడీ స్మోకింగ్ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్, టాబ్లెట్స్ ఉన్నాయి, చూయింగ్ గమ్ ఉన్నాయి, ప్యాచెస్ ఉన్నాయి, నికోటిన్ ప్యాచెస్, అవన్నీ హెల్ప్ అంటే క్రానిక్ స్మోకర్స్ కి కంట్రోల్ చేయడానికి, కంట్రోల్ చేయడం కూడా ఉంటది. కంట్రోల్ చేయడం సులువైన విషయం కానే కాదు, నాకు చెప్పడానికి సులువుగా ఉంది అంతే, కానీ హూఇస్ గోయింగ్ త్రూ ఇట్ అంత సులువు కాదు. కానీ దిస్ నికోటిన్ ప్యాచెస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్, గమ్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, ప్యాచెస్ కూడా పనిచేయకపోతే టాబ్లెట్స్ ఇస్తాం అన్నమాట, వెరీ హెల్ప్ఫుల్. మేడం, ప్రెసెంట్ జనరేషన్ లో చిన్న చిన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి స్ట్రెస్, స్ట్రెస్ ఎక్కువైపోయింది. అసలు రీజన్ ఉండి కొంతమంది లేక కొంతమంది స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ స్ట్రెస్ కాంట్రిబ్యూట్స్ టు డెవలపింగ్ హార్ట్ డిజీజ్. అంటే టెన్షన్ తీసుకొని సరిగా తినరు కొందరు, టెన్షన్ తీసుకుని కొందరు సరిగా పడుకోరు, ఫుడ్ సడన్ గా ఎక్కువ తింటారు లేదంటే తినరు, వేరే వేరే కారణం. ఆఫ్ కోర్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా అవుతుంది ఈ స్ట్రెస్ వల్ల. సో కీపింగ్ అ సౌండ్ మైండ్, మెడిటేషన్ కానీ, యోగా చేయడం కానీ, అండ్ జస్ట్ బీయింగ్ అమంగ్స్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పిల్లలు, కొందరికి పిల్లలు స్ట్రెస్ గా అనిపించవచ్చు, కొందరికి రిలీఫ్ లాంటి సంథింగ్ విచ్ యూ ఫైండ్ సమ్ రిలీఫ్, సినిమా చూడడము, మ్యూజిక్ వినడము, పార్క్ లో నడవడము, సంథింగ్ మీ కోసం టైం తీసుకొని స్ట్రెస్ ఫ్రీ ఉండడం చాలా ముఖ్యం. అండ్ అలాంగ్ ది సేమ్ థింగ్ నిద్ర కూడా, కనీసం 6 గంటలు, 6 గంటల నుంచి 8 గంటల వరకు సౌండ్ స్లీప్ ఉండాలి, నాట్ బ్రోకెన్ స్లీప్. సో అది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా స్లీప్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ అస్ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్ అని చెప్తున్నారు. ఓకే, సో సౌండ్ స్లీప్ కూడా చాలా ముఖ్యం. సౌండ్ స్లీప్ అనేది నేను బెడ్ మీద 10 o'clock వెళ్తాను కానీ ఫోన్ లో ఉంటాను, ఒక 2 hours ఫోన్ లోనే ఉంటాను, అది కాదు. గ్యాడ్జెట్ షుడ్ బి అవే. అట్లీస్ట్ 1 hour పడుకునే ముందు 1 గంట క్రితం అన్ని పక్కన పెట్టేస్తే అప్పుడు సౌండ్ స్లీప్ వస్తుంది. లేదంటే ఇట్స్ టూ మచ్ స్టిమ్యులేషన్ ఆ మైండ్ కి. ఎక్కడ పెడతారు మేడం పడుకునే ఎవ్రీ, అంటే ముందు బిఫోర్ సెకండ్ వరకు కూడా అది ఒక్కొక్కసారి వచ్చి మొహం మీద పడేదాకా కూడా చూస్తూనే ఉంటాం. చాలా అలా పట్టుకుని లైట్స్ ఆఫ్, ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ ఐస్, ఫర్ యువర్ బ్రెయిన్, ఫర్ యువర్ హార్ట్. అవన్నీ పక్కన పెట్టేసి డెడికేటెడ్ స్లీప్, స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ లో ఉండడం చాలా ముఖ్యం. ఓకే మేడం, స్లో హార్ట్ అటాక్స్ అని చెప్పి అంటుంటారు కదా, అంటే సడన్ గా జరిగిపోతుంటాయి, అలాంటివి ఎందుకు వస్తుంటాయి, రీజన్ ఏంటి? అంటే స్లో హార్ట్ అటాక్ అంటే కొందరికి ఏంటంటే పెయిన్ వస్తుంటది, మాసివ్ హార్ట్ అటాక్ అంటే ఆర్టరీ 100% బ్లాక్ ఉన్నప్పుడు ఇలా ఎమర్జెన్సీకి వస్తారు. స్లో హార్ట్ అటాక్ అంటే మెల్లిగా అది బిల్డప్ అవుతుంది, ఆ బ్లాక్ ఏదైతే అంటే డిస్టర్బ్ అవుతుంది, పెయిన్ వస్తుంది. వాళ్ళు ఇన్ టైం వస్తే మనం వెసల్ ఓపెన్ చేసేసి స్టెంట్ వేస్తే వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఒకసారి స్టెంట్ వేసిన తర్వాత మళ్ళీ అంటే ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది మేడం? అంటే ఇప్పుడు స్టెంట్ వేసాక
బ్లడ్ థినర్స్ వాడాలి, అట్లీస్ట్ 2 బ్లడ్ థినర్స్ ఫర్ 1 ఇయర్. సో స్టెంట్ వేసుకున్నాక బ్లడ్ థినర్స్, కొలెస్ట్రాల్ మెడికేషన్, అందరు మేము మనం ఏదైతే మెడికేషన్ రాస్తామో అవన్నీ పద్ధతిగా వాడి, షుగర్ బీపీ కంట్రోల్లో పెట్టుకొని, సిగరెట్ స్మోకింగ్ మానేసి అండ్ డైటింగ్, డైటింగ్ అంటే హెల్దీ డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే 25 ఇయర్స్ కూడా ఉంటుంది స్టెంట్, ఏం కాదు. అదర్ హ్యాండ్ వెంటనే కొందరు అనిపిస్తుంది వాళ్ళకి మందులే వస్తుంటే స్టెంట్ వేసేసారు కదా అంటే విదిన్ 1 వీక్ ఆల్సో మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది అవుతుంది అండ్ అప్పుడు ఇంకా దారుణంగా వస్తుంది, ఇంకా ఎక్కువ జబ్బు వస్తుంది అనమాట. అంటే అప్పుడు బైపాస్ సర్జరీ కూడా అవసరం పడవచ్చు. ఓ, స్టెంట్ మూసుకుపోయాక, అఫ్కోర్స్ స్టెంట్ మూసుకుపోయాక మళ్ళీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి, మనం చేయొచ్చు. బట్ చాలా ఎక్కువ జబ్బు ఉంది అంటే మనము బైపాస్ సర్జరీ అవసరం పడవచ్చు. నేను పేషెంట్ భయపెట్టడానికి అయితే కొందరికి చెప్తా, మీరు ఇలా సిగరెట్ మానేయకపోతే నెక్స్ట్ టైం బైపాస్ ఆపరేషన్ అవసరం పడుతుందని, బికాస్ ఇట్స్ ట్రూ. అవునవును, రిపీట్ అటాక్ ఇస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ద ఫస్ట్ అటాక్. జరగబోయేది ముందే వాళ్ళకి గుర్తు చేసినట్టు అవుతుంది కాబట్టి జాగ్రత్త, వాళ్ళు భయపడరు. అంతే అంతే మేడం. మహిళల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చే ముందు? సో ఇప్పుడు ఏంటంటే మెనోపాజ్ వరకు మహిళలు చాలా వరకు కాపాడుంటారు హార్ట్ డిసీజ్ కి హార్మోన్స్ వల్ల. మెనోపాజ్ తర్వాత ఐస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ తగ్గిపోయేసరికి దే గెట్ ప్రిడిస్పోజ్ టు కార్డియాక్ డిసీజ్, ఈక్వల్ టు మెన్, ఆల్మోస్ట్ ఈక్వల్ టు మెన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సింప్టమ్స్ అయితే సేమ్ ఉంటాయండి, ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ, ఎస్పెషల్ డయాబెటిక్ ఫీమేల్స్, ఒబీస్ ఫీమేల్స్ లో యాజ్ మచ్ సేమ్ రిస్క్ యాజ్ మెన్. సో వాళ్ళు కూడా సేమ్ బ్రెత్లెస్నెస్, చెస్ట్ పెయిన్, పాల్పిటేషన్స్ అనిపించవచ్చు, ఓకే, స్వెట్టింగ్ రావచ్చు, గిడినెస్ రావచ్చు, అవన్నీ సింప్టమ్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్. మేడం చాలా మంది పిల్లల్లో పుట్టుకతోటి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హార్ట్ లో హోల్ అని చెప్పి రకరకాలుగా విన్, అలా ఎందుకు జరుగుతుంది మేడం? అంటే అది అగైన్ జెనెటిక్ కాజెస్ అనమాట. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికల్ సెప్టల్, ASD, VSD, PDA అంటారు. వేరియస్ కంజనేటల్ హార్ట్ డిసీజ్ పెద్ద ఎంటిటీ అది, ఆల్మోస్ట్ 5,000 పిల్లలకి వస్తుంది అనమాట. సో అది ఏంటంటే కొందరికి వెంటనే తెలుస్తుంది డిపెండింగ్ ఆన్ దట్ డిజీజ్ అండ్ పీడియాట్రిషియన్ చూసిన వెంటనే వాళ్ళు ఆస్కల్టేట్ చేస్తారు కదా, వాళ్ళకి మర్మర్స్ ఏమైనా వినిపిస్తే వెంటనే మనం టూడియాకో, అందరికి టూడియాకో చేయము. ఓకే, సో డౌట్ ఉన్నప్పుడు మనం చేస్తాము. చాలా వరకు అవి క్లోజ్ అయిపోతాయి హోల్స్, చిన్నగా ఉంటే లొకేషన్ బట్టి 1 ఇయర్ ఆర్ 3 ఇయర్స్ వరకు మూసుకుపోతాయి. ఒకవేళ మూసుకోవట్లేదు, చాలా పెద్దగా ఉంది, సింప్టమ్స్ వస్తున్నాయి, సింప్టమ్స్ వస్తున్నాయంటే సరిగ్గా బరువు పెరగట్లేదు, హైట్ పెరగట్లేదు, రిపీటెడ్ కోల్డ్స్ రావడం, అంటే నాట్ సింపుల్ కోల్డ్స్, హాస్పిటల్ అడ్మిషన్స్ అవసరం పడే అంత కోల్డ్స్ వస్తున్నాయి అంటే, ఐవీ యాంటీబయాటిక్స్ అవసరం పడుతున్నాయి అంటే, దెన్ మనం ఇవాల్యుయేట్ చేసి పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఉంటారు, వి హావ్ ఎ స్పెషల్ కార్డియాలజిస్ట్ విత్ us, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్. తొడ నుంచి ఒక చిన్న బటన్ లాగా ఉంటుంది, అది తొడ నుంచి అది పాస్ చేసి గుండెలో అదే ఏదైతే హోల్ ఉందో అక్కడ క్లోజ్ చేసేస్తాం. ఓకే ఓకే, స్ట్రెయిట్ సింపుల్ ప్రొసీజర్ ఇది సింపుల్ హోల్స్ కి. కొద్దిగా కాంప్లెక్స్ ఉన్నాయంటే ఆపరేషన్ అవసరం ఉంటుంది, కార్డియాక్ సర్జన్ హాస్ టు డు ఇట్. ఫ్యూచర్ లో మళ్ళీ వీళ్ళకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? ఈ సింపుల్ వాటికైతే ఏమీ ఉండదండి, వాళ్ళు దే ఆర్ ఫైన్. ఓకే, బట్ అందుకనే కొంచెం ముందు, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ మేము చూస్తాము చిన్నప్పుడు ఇలా చెప్తాము, హోల్ ఉంది దానికి మీరు ఫాలోఅప్ లో ఉంటూ ఉండాలి, మూసుకోపోవచ్చు కదా, మీరు 3 మంత్స్ కి ఒకసారి వచ్చి చూపించుకోవాలి, టూడియాకో చేయించాలి అంటారు, తర్వాత అవసరం ఉన్నప్పుడు మేము క్లోజ్ చేస్తామంటాము. వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు, లేదంటే బయటికి చెప్పుకోరు. అలానే నెగ్లెక్ట్ చేసేసరికి ఏమవుతుందంటే గుండె నుంచి ఉపరితిత్తుకెళ్ళే రక్తనాళంలో ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది, ఇర్రివర్సిబుల్ అవుతుంది. ఇంకా దాని తర్వాత మనం సర్జరీ చేసినా లాభం ఉండదు, మన లైఫ్ స్పాన్ డ్రాస్ట్ గా తగ్గిపోతుంది. చూస్తాం అది చాలా మంది అంటే డబ్బులు పెట్టుకోలేక, లేదంటే జస్ట్ ప్యూర్ ఇగ్నరెన్స్ వల్ల వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్ కి తీసుకోరు, లాస్ట్ ఫాలోఅప్ అవుతారు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చినప్పుడు ఇట్స్ టూ లేట్. ఓకే మేడం, చాలా మందిలో హార్ట్ అటాక్ అంటే సడన్ గా వచ్చేస్తుంది సింప్టమ్స్ లేకుండా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, అట్లాంటప్పుడు మనం హాస్పిటల్ కి వెళ్ళడానికి ముందే ఏదైనా టాబ్లెట్ కనుక వేసుకుంటే కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది? ఉంటుందండి, ఎస్పెషల్ అంటే ఆ టిపికల్ చెస్ట్ పెయిన్ ఏదైతే అన్నాం కదా, సార్బిట్రేట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, అది నాలుగు కింద పెట్టుకుంటే అదేంటంటే పెయిన్ తగ్గించి కొద్దిగా బ్లడ్ ఫ్లో ఓపెన్ చేస్తుంది కొంచెం, అట్లీస్ట్ హాస్పిటల్ వరకు వచ్చే వరకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆస్ప్రిన్, బ్లడ్ థినర్ ఆస్ప్రిన్ హార్ట్ పేషెంట్ ఎస్పెషలీ ఒకటి పాకెట్ లో వాలెట్ లో పెట్టుకుంటే మంచిది. ఓకే, అది వేసేసుకుంటే మనకు ఈ బ్లడ్ థినర్ అది, సో హాస్పిటల్కి వచ్చే వరకు కొద్దిగా టైం ఇస్తుంది. ఓకే, అండ్ చాలా ముఖ్యం, మీరు అన్నట్టు పెయిన్ వచ్చిందంటే వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళండి ఫస్ట్. అక్కడికి వెళ్తే వాళ్ళు కొంచెం రక్తం పలుచక చేసే మందులు, ఇంజెక్షన్స్ ఇస్తారు. ఓకే, తర్వాత అక్కడ క్యాత్ ల్యాబ్ ఉంటే వెంటనే స్టెంట్ వేయాల్సి వస్తే అక్కడ వేసేయచ్చు. సో ఐడియల్ గా క్యాత్ ల్యాబ్ ఉన్న సెంటర్ కి వెళ్ళడం ముఖ్యం. ఓకే ఓకే, అంటే స్టెంటింగ్ చేయగలిగే క్యాత్ ల్యాబ్.
ఒకవేళ అది లేదంటే దగ్గరలో ఉన్న సెంటర్ వెళ్ళండి ముందు. థ్రాంబోలైసిస్ అంటే ఒక ఇంజెక్షన్ ఇస్తారు రక్తం గడ్డ కరిగించడానికి, ఆ ఇంజెక్షన్ అన్ని ఇస్తే కొద్దిగా మీరు అంటే కాపాడచ్చు డెంజర్ నుంచి బయటకు వచ్చినట్టు. తర్వాత ట్రాన్స్ఫర్ చేయొచ్చు హైయర్ సెంటర్ కి వీలుంటే. ఓకే, ముందుగానే అంటే ఇంట్లో ఏమైనా మనం చేసుకోవచ్చా మేడం కొంచెం? అంటే సార్బిట్రేట్ అండ్ ఆస్పిరిన్, నథింగ్ ఎల్స్, జస్ట్ టేక్ టు ది హాస్పిటల్. ఓకే, ఇంట్లో మనం చేయాల్సిన చేయగలిగింది జస్ట్ దీస్ టూ థింగ్స్ అండ్ గోయింగ్ ఇమీడియట్లీ కాలింగ్ ది అంబులెన్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే ఓకే, అండ్ జస్ట్ గోయింగ్ టు ది హాస్పిటల్. అసలు లేట్ చేయొద్దు. ఇంకా కొందరికి అనిపిస్తుంది ఇలా పొద్దున వెళ్తా పడుకున్నాక తగ్గుతుంది, టిపికల్ పెయిన్, బరువు పిండేస్తున్నట్టు చెమటలు వస్తున్నాయి అంటే వెంటనే వెళ్ళాలి. ఓకే, వెంటనే వెళ్ళండి. ఒకవేళ ఈసీజీ బాగానే ఉంది అన్ని బాగా మళ్ళీ ఇంటికి వెళ్ళచ్చు. అలానే లేదా పొద్దున అయితే పొద్దున సడన్ గా ఎక్కువ అవుతుంది, అది 100% బ్లాక్ అవ్వచ్చు. 95% ఉన్న బ్లాక్ 100% అవుతే ఎమర్జెన్సీ డైరెక్ట్ గా వచ్చేస్తారు. అది కాకుండా ముందే కొంచెం జాగ్రత్త పడితే మంచిది. ఓకే మేడం, చాలా మంది ఆఫ్టర్ కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి, చాలా మంది హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం, ఇదంతా నిజమే అంటారు? అంటే వ్యాక్సిన్ వల్ల కాదు, తక్కువ అండి, డిజీజ్ వల్ల చాలా మందికి ఏంటంటే బ్లడ్ లో క్లాటింగ్ టెండెన్సీ పెరిగింది. ఓకే, సో రక్తం గడ్డగట్టడం, తొందరగా గడ్డగట్టడం అనేది జరుగుతుంది. అస్ సచ్ వ్యాక్సిన్ తో తక్కువే అండి. మేము చూసిందంటే వ్యాక్సిన్ తో చాలా తక్కువ, జబ్బు వల్ల చాలా మందికి హార్ట్ అటాక్ యంగర్ ఏజ్ లో కూడా వస్తుంది. ఓకే, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం సాధ్యపడుతుందంటారా? ఇప్పుడు స్టెంట్ వేసాక 1 day ఐసీయూలో పెడతాము, 24 hours అబ్జర్వేషన్, 1 day రూమ్ లో, నెక్స్ట్ డే దే గో హోమ్. ఓకే, ఇంటికి వెళ్ళాక ఇంట్లో అటు ఇటు నడవాల్సిందే, అసలు నో బెడ్ రెస్ట్ తీసుకోవాలనేది కాదు, లేదు ఇంట్లో అటు ఇటు నడవాలి, మందులు వాడుకోవాలి. 10 రోజులు అయ్యాక ఆఫ్టర్ ఓపీ విజిట్, ఒక ఓపీ విజిట్ అయ్యాక వాళ్ళు నార్మల్ లైఫ్ బ్రతకచ్చు. మెల్లిగా వాళ్ళ రుటీన్, వాళ్ళ వర్క్కి వెళ్ళిపోవడము, డ్రైవింగ్ చేయడము, అన్ని మెల్లిమెల్లిగా ఓవర్ 1 month అన్ని మొదలు పెట్టుకోవచ్చు. బట్ మందులు వాడాలి ఎక్కువగా, అంటే చాలా మంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. చాలా ఇప్పుడు పిల్లలు చూసుకుంటే ఈ జంక్ ఫుడ్ వల్ల చాలా వరకు చిన్న చిన్న ఏజ్ లోనే ఓవర్ వెయిట్ ఉంటున్నారు, వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అంత చిన్న పిల్లల్లో కాదు, బట్ ఆఫ్కోర్స్ 20s లో చూస్తున్నాము, కానీ చిన్న వయసు నుంచే కొంచెం హెల్దీ డైట్, అలా అని పిల్లల్ని డైటింగ్ అది కూడా చూసాను నేను, కొందరు పిల్లల్ని కూడా రిస్ట్రిక్ట్ అంటే డైటింగ్ లాగా చెప్పి, అలా కాదు, జంక్ ఫుడ్ కట్ డౌన్ చేయండి, జంక్ ఫుడ్ అండ్ చాక్లెట్స్ అండ్ కేక్స్, ఫ్రైడ్ ఫుడ్స్, దాని కాకుండా మామూలు హెల్దీ ఫుడ్ ఇస్తే అండ్ ఎక్సర్సైజ్, పిల్లలకి కూడా అట్లీస్ట్ 1-2 hours ఆఫ్ అవుట్డోర్ ప్లేస్ కంపల్సరీ ఇన్ ఎ డే. సో అలా చేసుకుంటూ చిన్న వయసు నుంచి కొంచెం అది అలవాటు చేస్తే మంచిది, బికాస్ పెద్దగా అయ్యాక ఒబిసిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, ఆల్ సిస్టమ్స్ మీద, హార్ట్ మీద, లంగ్స్ మీద, బోన్స్ మీద చాలా మందికి ప్రాబ్లమ్. ఒబిసిటీ ఇస్ అ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి వేరే అంటే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా మేడం? ఉంటుందండి, హార్ట్ అటాక్ వల్ల కిడ్నీ మీద బర్డెన్ పడవచ్చు, స్ట్రోక్స్ రావచ్చు, అంటే వేరే హార్ట్ డిజీజ్ వల్ల మెదడుకి స్ట్రోక్ రావచ్చు. ఓకే, అండ్ కార్డియాక్ డిజీజ్ వల్ల అంటే లైఫ్ స్టైల్ చాలా వరకు మారిపోతుంది ఒకవేళ వాళ్ళు సరిగ్గా చూసుకోలేదంటే. ఓకే ఓకే, వంశ పారంపర్యంగా కూడా వస్తుంది అని విన్నాం, అది నిజమేనా? నిజమే అండి, జెనెటిక్ కాజెస్ చాలా ఉంటాయి, ఫ్యామిలియల్ కాజెస్. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, మీకు తెలుసు అనుకోండి, అంటే చిన్న వయసులో లెస్ దెన్ 60s లో పేరెంట్స్ కో, గ్రాండ్ పేరెంట్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ యాక్చువల్లీ, వాళ్ళకి బైపాస్ సర్జరీ కానీ, స్టెంటింగ్ కానీ, అలా కార్డియాక్ డిజీజ్ ఉందంటే ఇంకా జాగ్రత్త పడాలి మనం. అప్పుడు ఇంకా రెగ్యులర్ చెకప్స్ కి, రెగ్యులర్ కొలెస్ట్రాల్ కంట్రోల్ లో పెట్టుకోవడము, అవసరం ఉంటే ఏమైనా మెడికేషన్స్ వాడడము, ఇంకా జాగ్రత్త పడాలి, బికాస్ ఫ్యామిలీ హిస్టరీ ఇస్ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిసీజ్. చాలా మంది అంటే మనం రెగ్యులర్ గా చిన్న చిన్న పెయిన్స్ రాగానే పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు, వాటి వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుందా మేడం? హార్ట్ అటాక్ అంటే పెయిన్ కిల్లర్స్ వల్ల కొద్దిగా కిడ్నీ మీద ప్రాబ్లమ్, బ్లడ్ ప్రెషర్, అవునా, సెకండరీ హైపర్ టెన్షన్ అంటాము, దాని రెగ్యులర్ గా వేసుకుంటే, రోజు పెప్పర్ మింట్ లాగా వేసుకుంటే కష్టం అవుతుంది, బీపీ పెరుగుతుంది, కంట్రోల్ అవుతుంది, ఆ బీపీ పెరగడం వల్ల మనకి కార్డియాక్ ఇష్యూస్ రావచ్చు. ఓకే మేడం, మనకి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉండాలన్నా ప్రతి ఒక్కరు చెప్పేది మన డైట్ అనేది కరెక్ట్ గా ఉండాలి, లైఫ్ స్టైల్ అనేది టోటల్ గా హెల్దీ లైఫ్ స్టైల్ గా చేంజ్ చేసుకోవాలి. ఏ రకంగా ఉండాలి మేడం డైలీ రొటీన్ అనేది? అదండి, ఇప్పుడు నేను అన్నట్టు 30 నిమిషాలు అన్నా ఎక్సర్సైజ్ చేయాలి, అదేం ఎక్సర్సైజ్ అంటే మీ లైఫ్ స్టైల్ కి సూట్ అయినట్టు, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా, ఏదైనా అవ్వచ్చు. 30 నిమిషాలు వారానికి 5 రోజులు అన్నా కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. రెండోది వచ్చేసి ఈ హెల్దీ డైట్ కొంచెం ఫాలో అవ్వాలి, అంటే జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, అప్పడాలు, పచ్చళ్ళు, నూనె కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని అలా పాటిస్తూ
కొంచెం అప్పుడప్పుడు చెకప్స్ వస్తూ బీపీ షుగర్ అన్ని కంట్రోల్ ఉన్నాయనేది చూసుకుంటూ, అంటే 100% ప్రొటెక్షన్ అని కాదు. చాలా మంది పేషెంట్స్ అంటారు నేను సిగరెట్ తాగను డ్రింక్స్ తాగను అయినా కానీ హార్ట్ అటాక్ వచ్చింది, రేపటి నుంచి నేను మొదలు పెడతానని అంటారు. సీన్ సో మెనీ పేషెంట్స్. సో అలా అని కాదు, ఇప్పుడు అదే చాలా మన కంట్రోల్లో లేని ఉంటాయి కదా జెనెటిక్ కాజెస్. జెనెటిక్ కాజెస్ ఆల్మోస్ట్ 30% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో మనం చెప్పుకోలేము ఎవరికి ప్రిడిస్పోజిషన్ ఉంది ఎవరికి లేదు అనేది. అవునవును. సో మన కంట్రోల్ ఉన్నవి మనం జాగ్రత్తలు పడాలి, లేనివి ఇంకా మనం ఏం చేయలేము. అంతే అంతే. ఓపెన్ హార్ట్ సర్జరీ ఎటువంటి సిచ్యువేషన్ లో అవసరం పడుతుంది మేడం? ఇప్పుడు గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి. సో 3 సివియర్ జబ్బు చాలా ఎక్కువ తీవ్రంగా ఉన్నప్పుడు, కాల్షియం ఎక్కువ ఉన్నప్పుడు, రక్తనాళాల్లో కాల్షియం ఉన్నప్పుడు అండ్ మెయిన్ వెసల్ నుంచే జబ్బు మొదలైందంటే బైపాస్ సర్జరీ బెటర్ ఆప్షన్ అన్నమాట. కానీ అలా లేనప్పుడు మల్టిపుల్ స్టెంట్స్ కూడా అయ్యచ్చు. కానీ సో మేము డిసైడ్ చేస్తాం అన్నమాట, ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. 3 రక్తనాళాల్లో జబ్బు ఉన్నప్పుడు ఇదా అదనే ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారంగా స్టెంటింగ్ సేఫా బైపాస్ సర్జరీ సేఫా అనేది మేము డిసైడ్ చేసి సర్జన్ తో కూర్చుంటాం అనమాట. హార్ట్ టీమ్ అప్రోచ్ అంటారు దాన్ని. సో కూర్చొని ది పేషెంట్ కి ఏజ్ ప్రకారంగా డయాబెటిస్ కోమార్బిడ్స్ ప్రకారంగా ఏది మంచిది అనేది డిసైడ్ చేసి చేస్తాం. ఓకే. ఆపరేషన్స్ అనగానే జనరల్ గా అది ఎటువంటి ఆపరేషన్ అయినా చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. దీనికి సంబంధించిన హార్ట్ కి సంబంధించిన ఆపరేషన్స్ అంటే ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఉందంట? అంటే మేజర్ సర్జరీ అండి, డెఫినెట్లీ మేజర్ సర్జరీస్. గుండెని బైపాస్ మెషిన్ మీద పెడతాము, అవన్నీ చేస్తారు. కానీ వెరీ క్వాలిఫైడ్ సర్జన్స్ ఉంటారు, ఉన్నారు. సో అది ఆపరేషన్ అయ్యాక కూడా కొద్దిగా ఐసీయూలో ఎక్స్టెండెడ్ స్టే ఉంటుంది. అది అయ్యాక కొంచెం చెస్ట్ ఫిజియోథెరపీ అవన్నీ చేసి మేము కొంచెం ఎక్స్టెండెడ్ స్టే కంపేర్ టు స్టెంటింగ్, కానీ అవసరం ఉన్నప్పుడు చేయాల్సిందే. దానికి భయపడుకుంటూ నేను చేయను అంటే కష్టం. అలా కూడా చేశాను నేను పేషెంట్స్. నేను యుఎస్ కి వెళ్ళాలి, సో నేను ఇప్పుడు నాకు నొప్పి వస్తుంది, నేను ఇప్పుడు ట్రెడ్మిల్ లో ఏమైనా చేస్తే అదేదో బయట పడుతుంది, మీరు మళ్ళీ యాంజియోగ్రామ్ అంటారని చేయించుకోరు. నేను చెప్తాను అది మంచిది కదా, బయట పడితే దానికి ఏమైనా చేయొచ్చు. దానికి అవసరం ఉంటే బైపాస్ సర్జరీ చేస్తారు, యుఎస్ కి 2 తర్వాత వెళ్తారు అంతే. సో ముందు మన కాంప్లికేషన్స్ ఎక్కువగా రాకుండా ముందుగానే జాగ్రత్త పడితే. అవును, అంతే. అంటే భయపడతారు చాలా మంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాడు ఏదో ఒకటి బయటికి అంటే ఏదో ఒకటి వస్తుంది బయట పడుతుంది, అప్పుడు ఇది ఇది చేస్తానంటే మంచిది కదా, ముందు చేస్తే మంచిది. మళ్ళీ ఎమర్జెన్సీలో రాకుండా ముందే చేసుకుంటే మంచిది. ఏ కాలు నొప్పో చేయి నొప్పో వాటికి సంబంధించిన సర్జరీస్ అంటే వేరే మేడం. హార్ట్ ఆగిపోయిందంటే ఏం చేయలేం కదా. అసలు జనరల్ గా హార్ట్ పెయిన్ అనగానే మామూలు టెన్షన్ ఉండదు. టెన్షన్ వల్ల ఇంకా పెయిన్ ఎక్కువ కూడా అయ్యే అవకాశం, రిస్క్ లో పడే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బైపాస్ సర్జరీ హైయర్ రిస్క్ అన్నమాట. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముందు స్టెంట్ వేసేసి అవసరం ఉంటే తర్వాత ఉన్న బైపాస్ సర్జరీ వేరే రక్తనాళానికి కూడా చేస్తాము. అందుకని ముందుగా మనం చేసుకుంటే బైపాస్ ఆ స్టెంట్ అనేది లెస్ రిస్క్ ఉంటుంది ఎమర్జెన్సీలో వచ్చే కంటే. ఓకే. చాలా వరకు అంటే ఆపరేషన్స్ జరిగేటప్పుడు బీపీలు షుగర్లు ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఆపరేషన్స్ కొంచెం సేపు డిలే చేయడము అట్లా చేస్తుంటారు కదా మేడం. మరి హార్ట్ ఆపరేషన్ బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ కి ఇంకా అవసరం ఉండొచ్చు బైపాస్ సర్జరీ. ఓకే ఓకే. అంటే కోమార్బిడ్స్ ఉన్నప్పుడు బైపాస్ ఆర్ స్టెంటింగ్ డిపెండ్స్ ఆన్ దట్ హోల్ ప్రొఫైల్, బట్ అప్పుడు అవి ఉండగా మనం చెయ్యాలి, దానివల్లే కదా వస్తుంది కాబట్టి మనం చెయ్యాలి. ఆఫ్టర్ ఆపరేషన్ ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మేడం? అంటే తక్కువ అండి. ఇప్పుడు మనం అదే నేను చెప్పినట్టు అన్ని పాటిస్తే కాంప్లికేషన్స్ రావడం తక్కువ. అదే వెరీ రేర్ కేసెస్ లో స్టెంట్ మూసుకోపోవచ్చు. ఓకే. ఆర్ సడన్ గా మళ్ళీ రిపీట్ హార్ట్ అటాక్స్ రావడము, హార్ట్ రేట్ వేరియేషన్స్ అవన్నీ, కానీ వెరీ రేర్ అండి. ఓకే. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా కొత్తగా వచ్చాయా మేడం హార్ట్ కి? చాలా వచ్చాయండి, ఎస్పెషలీ వాల్వ్ రీప్లేస్మెంట్స్. ముందు వాల్వ్ ఆ కవాటం అనేది మార్చడానికి బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చేది ఓపెన్ హార్ట్. కానీ ఇప్పుడు తొడ నుంచి రక్తనాళం ద్వారా మనము మార్చగలుగుతున్నాము. అగైన్ సెలెక్ట్ పేషెంట్స్ లో ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటారు దాన్ని. సో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి అండ్ ముందుగా ఇంకా చాలా రీసెర్చ్ అవుతుంది. సో లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్. ఓకే. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనగానే ఖచ్చితంగా ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని అనుకుంటారు. అది నిజమే అండి. ప్రస్తుతానికి ఎస్పెషలీ ఇండియాలో ఓకే కాస్ట్ హైయర్ సైడ్ లో ఉంది. ఇప్పుడు అంటే ఫ్యూచర్ లో మేబీ ఎక్కువ మందికి చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ మందికి అది కొద్దిగా అవేర్నెస్ పెరిగాక కాస్ట్ కూడా కొద్దిగా తగ్గిపోవచ్చు. ఇప్పుడు ఎలా స్టెంటింగ్ కి కూడా ఇప్పుడు గవర్నమెంట్ క్యాప్ వేశారు కాబట్టి అఫోర్డబుల్ అయిపోయాయి ఇవన్నీ, అలాగే ఇవి కూడా అఫోర్డబుల్ అవుతాయి అని అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ మేడం. నిజంగా చాలా మందిలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.